ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి. నేను ఇప్పుడు భవానీ మాల్లో ఉన్నాను కాబట్టి ఏ దెయ్యాలు నన్ను పట్టవు. ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏం జరిగినాయి అని ఒకసారి ఆ గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ దృష్టిలో ఏం జరిగింది? శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్తో కడగాలని ఒకళ్ళు, శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు, బెనర్జీ నా ఫోన్ నెంబర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి నన్ను అవమానించారు, శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మీ మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచుండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలా అని ఏడ్చేవాళ్ళ మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి, అసలైన అన్యాయం గురించి, మాన భంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి. నేను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు. ఈరోజు ఒక పదవి కోసం ఎంతమంది గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికీ. ఇంకా ఆ హేమ గారు ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అటు ఇటు పరుగులు. ఆ ప్రగతి గారు ఆ గంతులు వేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినాయో, ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు. సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు. మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో. ఎందుకు ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? నేను అడుగుతున్నా అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా చేస్తుంది నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సేవ కోసం అని వచ్చిండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా, అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని, మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది, ఆయన ఫేస్లోనే అర్థమైపోయింది, విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి
ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు. ఇంకా నేను దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది అంతా మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు. సెకండ్ డ్రామా పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు. సో ఈ మెగాస్టార్ కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్లవ్వచ్చు, ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. ఇంకొకటి అండి, ప్రెస్ని వీళ్ళందరూ తిడతారండి. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి. నాకు అర్థం కాదు, ప్రెస్ వాళ్ళకి సిగ్గులేదా? ఆ హేమ ఎన్నిసార్లు చీతు అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి. ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈరోజు ఈ కాపు వర్సెస్ కమ్మ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది. మెగాస్టార్ ఓడిపోవడం అసలు చరిత్రలో లేదనుకోవడానికి లేదు. అంతకుముందు మెగాస్టార్ ఓడిపోయాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఓడిపోయారు. కాబట్టి ఇది వాళ్ళ కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు, కానీ ఆ పర్టిక్యులర్ శాడిజానికి సంబంధించి వీళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది, వీళ్ళ అజమాయిషి ఏంటి, వీళ్ళ పెత్తనం ఏంటి అని ఒక తిరుగుబాటు ఇండస్ట్రీలో మొదలైంది. సో ఈ తిరుగుబాటు మొదలవ్వడం, అలాగే వీళ్ళ మీద ఒకంత అసహనానికి అండ్ ఆల్సో నిరుత్సాహానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ గురవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా చాలామంది విరక్తి చెందిపోయారనమాట. ఇంకా ఈ ఆడవుండలో నేను మాలలో అన్నాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు, నేను ఉండలో అన్నాను, నేనేం తప్పుగా మాట్లాడలేదు. సో వీళ్ళందరూ ఏమైపోయారు, మొత్తం మా సభ్యులకి విరక్తి వచ్చేసి ఈ మొత్తం ఆడవుండలందరినీ ఉండగట్టేసి పక్కన పడేశారు. ఒక్కళ్ళకు కూడా ఓటు అయిపోకుండా ఈ సో కాల్డ్ జీవిత, సో కాల్డ్ హేమ, సో కాల్డ్ ఏంటి కరాటే కళ్యాణి, వీళ్ళందరూ ఏం గొడవలు చేసుకుని ఏం నాన్ సెన్స్లు సృష్టించారో మీకు తెలుసు. కాబట్టి విరక్తి చెందిపోయి అసలు వీళ్ళని ఎవరిని ఎవరికి ఓటు వేయకోకుండా చాలా హుందాగా ఉండే శ్రీలక్ష్మి గారు అండ్ ఆల్సో ఒకళ్ళు ఇద్దరు లేడీస్కి వాళ్ళు ఓటు వేశారు. సో చాలా చాలా బాగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఉద్దేశాలని మా సభ్యులందరూ ఒక తీర్పిస్తే ఈరోజు ప్రకాష్ రాజ్ అండ్ కో వచ్చి మీడియా ముందు దొంగేడుపులు దొంగేషాలు వేసుకుంటా మా సభ్యత్వం మాకు వద్దు అని రిజైన్ చేసుకుంటూ మేము క్వశ్చన్ చేస్తే మొత్తం ప్యానెల్ అంతా మీరే నడిపించుకోండి అని, ఈ నడిపించేది నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని అందరికీ చాలా క్లియర్గా తెలుసు. దట్టు దాని వెనకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఒకటి వచ్చేసాయి, రెండోది అజమాయిషి మా చేతిలోంచి జారిపోయింది అని నాగబాబు నేను వచ్చి వేలు చూపించిన తర్వాత కూడా గెలవలేదా ఈ ప్యానెల్, ఇది నాకు అవమానం కింద తీసుకుని మా అసోసియేషన్ సభ్యత్వానికి అతను రాజీనామా చేశాడు. చాలా చాలా గ్రేట్ నాగబాబు గారు. మీరే కాదు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మా సభ్యత్వానికి రిజైన్ చేసి ఉండుంటే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మా సభ్యులు అందరూ కూడా. మీరు ఇండస్ట్రీకి పట్టిన శనే కానీ మీరు ఇండస్ట్రీకి ఏ విధంగానూ ఉపయోగపడరు, ఎందుకంటే మీ హీరోల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు, ఎంకరేజ్ చేయరు, కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయరు అని చెప్పి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు మీకు ఒక ఏదో 4-5 సినిమాల్లో చిరంజీవి మీకు అంటే మీ డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడిపోయారని చెప్పి ఆయన సంఘ సంస్కర్తలాగా మీరు ప్లీజ్ అండి ఎక్కడ ఓ చెప్పకండి. ఇంకా ప్రకాష్ రాజుకి వాదించే ఒక గుణం ఉందనో లేకపోతే నాలెడ్జ్ ఉందనో అతను గొప్పవాడు ఎలా అవుతాడు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా? మంచితనం వేరు నాలెడ్జ్ వేరు అని చెప్పి నాగబాబుకు తెలీదా? అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో శుభ్రంగా చేతులు కాల్చుకున్నారు ఈ ప్రకాష్ రాజు గారు. అన్ని చోట్ల వేలు పెట్టి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన ఏదో నేను ఓడపోడు చేస్తాను అని చెప్పి. ఓకే,
ఆయన మంచోడవచ్చు చెడ్డోడవచ్చు నేను సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకోవట్లేదు కానీ శ్రీరెడ్డిని ఏడిపించిన వాళ్ళందరూ ఆ రోజు ద్రౌపదిని బట్టలొలిచేస్తే చుట్టుపక్కల నవ్విన ఆ దుశ్శాసనుడితో సహా ఉన్న కౌరవులందరూ ఎవరెవరు ఎంజాయ్ చేశారో ఆ తర్వాత కాలంలో ఎలా కుక్క చావు చచ్చారో అలాగా ఈ రోజు శ్రీరెడ్డిని చూసి నవ్విన వాళ్ళందరూ ఈ రోజు ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి అయ్యో బాబోయ్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడు లాగా మంచి తీర్పులు ఇస్తారని అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్ కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను క్యాస్ట్ ఫీలింగ్స్ మోహన్ బాబు గారికి లేవు రెండోది మీరే బాబు మీరే దిక్కు బాబు అని అంటే కంపల్సరీ న్యాయం చేసి పంపిస్తారనేది నేను నమ్ముతున్నాను సో మోహన్ బాబు గారు తీర్పుల మీద కానీ మోహన్ బాబు గారు బిహేవియర్ మీద కానీ వైష్ణు బాబు గారి మీద మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ వాళ్ళు చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ అసలు వీళ్ళ కాళ్ళ గోరికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ జో అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరు అనమాట నాకు తెలుసు నేను గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి ఓటమిని అంగీకరించండి మేమందరం మా సభ్యులందరూ ఒక ఇంటి వాళ్ళం మేమందరం కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఈ రోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు మేము కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాలా బెనర్జీ ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలీదు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు షేమ్ ఇంకా ఆ తనీష్ చెప్పే అక్కర్లేదు అతని గురించి మాట్లాడక్కర్లేదు కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు శ్రీకాంత్ గారు ఎప్పుడు మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్లోకి వెళ్ళి మీ సొంత ఇంట్లో తలుపులు వేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్ళేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని తిట్టి నన్ను తిట్టి లేకపోతే ఇంకొకళ్ళని తిట్టి 24 గంటలు మీరు సేవే దేశానికి సేవ చేస్తాం రాష్ట్రానికి సేవ చేస్తాం మా అసోసియేషన్లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను మీరేం చెప్పారు మా అసోసియేషన్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు అండి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నన్నే కాదు అసహాయ స్థితిలో ఉన్న ఏ ఆడదైనా మా అసోసియేషన్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నీకు ఏం జరిగిందమ్మా నీకు ఎవరు అన్యాయం చేశారు అని కూర్చోపెట్టి మాట్లాడాల్సిన మీరు నేను మా అసోసియేషన్లో కార్డు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు కాకపోతే నేను అందరూ అనుకుంటున్నారు ఏంటంటే కార్డు కోసం శ్రీరెడ్డి బట్టలు ఇప్పింది కాదు మా అసోసియేషన్ అనేది ఆర్టిస్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా అసోసియేషన్ దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది నీకేం ఏమైంది ఏం హెల్ప్ కావాలి మా దగ్గర నుంచి అని మా తరపు నుంచి ఆ అన్యాయం చేసిన పర్సన్ నిలబెట్టి శిక్షిస్తుంది అనమాట అలా చేయమని చెప్పి నేను మా అసోసియేషన్ ముందు బట్టలు ఇప్పాను ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరో కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఈ నేషనల్ మీడియాని గ్రాబ్ చేయడానికి చుమ్మా బురద జల్లుతున్నారు
అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నేను మొత్తం ఫోటోలు వాయిస్ రికార్డులు అండ్ ఆల్సో చాటింగ్లు అన్ని బయట వేసాను. అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను నేను కరెక్ట్ అవతల పర్సన్ చేసిన తప్పులేంటో అన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను. మా అసోసియేషన్ అప్పుడున్న పెద్దలు అంటే సో కాల్డ్ మెగాస్టార్ చేతిలో ఉన్న ఆ పెద్దలు ఎవరు ఏమి చేయలేకపోయారు, మెగాస్టార్ ఏం చేయలేకపోయారు, ఎవరు ఏం చేయలేకపోయారు. మురళీమోహన్ గారు కూడా చాలా చండాలంగా మాట్లాడారు. వీళ్ళందరూ మనం పెద్దలు అని పిలుచుకోవడం మన దురదృష్టం, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యాయం చేస్తారు. న్యాయం చేయకపోతే దబాయించి అడగండి. మోహన్ బాబు గారు, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆయన దగ్గర చాలా చనువుగా అడగచ్చు అని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించుకోండి. అన్యాయం ఎక్కడుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళకి సభ్యులందరికీ అర్థమైంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ప్రజలు కూడా ఒక దున్నపోతు ఏదో దేంట్లోనో పడి మేసినట్టు, అంటే నేను ఇంకా దానికి చెప్పలేను, ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని దేవుళ్ళని లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద భీముడు అని వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్లు అని చెప్పి, గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వరకు చూడండి, అంతేగాని వాళ్ళని దేవుళ్ళని చేయకండి. ఇంకొకటి, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎప్పుడు గారు? అన్య కడుపులు కాలులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ పర్సన్స్ కాదు దేశానికి సేవ చేయడానికి? లేకపోతే చదువుకోని వాళ్ళందరూ ఇదేంటి రాష్ట్రానికి ఏదో చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా? కొంచెమైనా కళ్ళు తెరవండి. మేము మా కులపోడు మా కులపోడు అన్నారు, లేకపోతే ఇదేంటి వీడు ఇదేంటి మా ఫేవరెట్ యాక్టరు కాబట్టి వాడిని ఏం అనకూడదు. ఈ గుడ్డి సంస్కారాల్లోంచి బయటకు రండి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చక్క పెట్టుకోండి, మీ ఫైనాన్షియల్గా మీరు ఎదగండి, మీ జీవితంలో ఉన్న పెళ్ళాలని సరిగ్గా చూసుకోండి. అవి ఎక్కడికి పోకపోతున్నా, మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలకి రీచ్ అయ్యేలాగా కష్టపడి ఆ గోల్ని రీచ్ అవ్వండి మీరు. అర్థమవుతుందా? చాలా ఉన్నాయి మనకి జీవితంలో పనులు. ఈ మూవీ ఆర్టిస్టులు గొడవలు మీకెందుకు? ఎందుకు కింద పిచ్చ పిచ్చ కామెంట్లన్నీ వినండి, ఊరుకోండి అంతే. ఈ ఆర్టిస్టులు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ, నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేస్తానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్, ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయిందని. ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనేం పరువు తీయలేదు. ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు, బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు. ఈ రోజు నేను కాదు, మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసింది. ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా, ఇంత చండాలమా? ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని మీ నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమీ అనలేను. ఆర్టిస్టులు పరువులు తీసుకున్నది మీరు, శ్రీరెడ్డి కాదు. ఈ రోజు శ్రీరెడ్డిని విలన్ చేయకండి అందరి ముందు. శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను, లేదంటే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన వాళ్ళని అడుగుతాను. నేను అడగడం అనేది నా కోసం కాదు, నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి. ఓకేనా? ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు వచ్చినాయి, గాడిది గుడ్డు సెటిల్ అయిపోయింది, బొక్క సెటిల్ అయ్యాను నేను. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా? ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు. నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా, ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే, ఒరే కర్మ అనేది వదలరా, ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు. నీ బాత్రూంలో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు. ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది. అమ్మాయిల్ని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు. అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి. ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు, చూసి ఫీల్ అవుతాం. అది నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్లోకి వెళ్తుంది. ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు. అంతే, దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి ఎంతోమంది ఆడపిల్లల్ని ఏడిపించు. ఏముంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు, బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళిన సంస్కారం నీకుందనుకో,
పిచ్చి కామెంట్లన్నీ పెట్టండి, నాకే కాదు అందరికీ పెడతారు కదా, డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి. నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా, అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను. సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్మ అనేది ఒకటి అర్థం చేసుకోండి, లబ్బర్ బ్యాండ్ లాంటిది, అది మళ్ళీ తిరిగి తిరిగి మనకు వచ్చి కొడతా ఉంటుంది. అందుకని ఆ రోజు శ్రీరెడ్డి ఎలా అయితే నంగాగా కూర్చుని ఏడిపించి చుట్టూ నవ్వారో, ఈ రోజు అదే వాళ్ళు నా ప్లేస్లో కూర్చుని ఏడుస్తున్నారు. అది ద్రౌపది మహాభారతం రిపీట్ అయింది అనుకుంటారా, లేకపోతే ఈ రోజుల్లో కూడా కర్మ వెంటాడుతుందరా, నాయన మనకి ఎందుకు వచ్చింది ఈ చెత్త అని, మనం ఎవరి జోలికి వెళ్ళకోకుండా మనం బతికేదో మనం బతుకుతామో మంచిది. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్ అండ్ బ్లెస్ మీ ఆల్వేస్, ట్రస్ట్ మీ ఆల్వేస్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి, నేను ఇప్పుడు భవానీ మాల్లో ఉన్నాను కాబట్టి ఏ దెయ్యాలు నన్ను పట్టవు. ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏం జరిగినాయి అని ఒకసారి ఆ గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ దృష్టిలో ఏం జరిగింది? శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్తో కడగాలని ఒకళ్ళు, శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు, బెనర్జీ నా ఫోన్ నెంబర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి నన్ను అవమానించారు, శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు, ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మీ మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచుండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలాని ఏడ్చేవాళ్ళా మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి, అసలైన అన్యాయం గురించి, మాన భంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి నిన్ను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు. ఈరోజు ఒక పదవి కోసం ఇంతమంది గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికి. ఇంకా ఆ హేమ గారు ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అటు ఇటు పరుగులు. ఆ ప్రగతి గారు ఆ గంతులేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినాయో, ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు. సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు, మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో? ఎందుకు ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? నేను అడుగుతున్నా, అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా చేస్తుందో నాకు అర్థం కాలేదు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సేవ కోసమని వచ్చుండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంత అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగా స్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలలో సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్ లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని మెగా స్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్ లోనే అర్థమైపోయింది ఆయన ఫేస్ లోనే అర్థమైపోయింది విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు ఇది అంత మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు సెకండ్ డ్రామా పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ కొచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు సో ఈ మెగాస్టార్ కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్లవచ్చు ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు ఇంకొకటి అండి ప్రెస్ని వీళ్ళందరూ తిడతారండి ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి నాకు అర్థం కాదు ప్రెస్ వాళ్ళకి సిగ్గులేదా ఆ హేమ ఎన్నిసార్లు చీతూ చీతూ అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నది ఎందుకు నాకు అర్థం కాలేదు ఓకే దాని పక్కన పెట్టేసేయండి ఈరోజు ఈ కాపు వర్సెస్ కమ్మ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది మెగాస్టార్ ఓడిపోవడం అసలు చరిత్రలో లేదనుకోవడానికి లేదు అంతకుముందు మెగాస్టార్ ఓడిపోయాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఓడిపోయారు కాబట్టి ఇది వాళ్ళ కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు కానీ ఆ పర్టికులర్ శాడిజానికి సంబంధించి వీళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది వీళ్ళ అజమాయిషి ఏంటి వీళ్ళ పెత్తనం ఏంటి అని ఒక తిరుగుబాటు ఇండస్ట్రీలో మొదలైంది సో ఈ తిరుగుబాటు మొదలవ్వడం అలాగే వీళ్ళ మీద ఒకంత అసహనానికి అండ్ ఆల్సో నిరుత్సాహానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ గురవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా చాలామంది విరక్తి చెందిపోయారనమాట ఇంకా ఈ ఆడవుండలో నేను మాలలో అన్నాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు నేను ఉండలో అన్నాను నేనేం తప్పుగా మాట్లాడలేదు సో వీళ్ళందరూ ఏమైపోయారు మొత్తం మా సభ్యులకి విరక్తి వచ్చేసి ఈ మొత్తం ఆడవుండలందరినీ ఉండగట్టేసి పక్కన పాడేశారు ఒక్కళ్ళకు కూడా ఓట్ అయిపోకుండా ఈ సో కాల్డ్ జీవిత సో కాల్డ్ హేమ సో కాల్డ్ ఏంటి కరాటే కళ్యాణి వీళ్ళందరూ ఏం గొడవలు చేసుకుని ఏం నాన్ సెన్స్లు సృష్టించారో మీకు తెలుసు కాబట్టి విరక్తి చెందిపోయి అసలు వీళ్ళని ఎవరిని ఎవరికి ఓటు వేయకోకుండా చాలా హుందాగా ఉండే శ్రీలక్ష్మి గారు అండ్ ఆల్సో ఒకళ్ళు ఇద్దరు లేడీస్కి వాళ్ళు ఓటేశారు సో చాలా చాలా బాగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఉద్దేశాలని మా సభ్యులందరూ ఒక తీర్పిస్తే ఈరోజు ప్రకాష్ రాజ్ అండ్ కో వచ్చి మీడియా ముందు దొంగేడుపులు దొంగేషాలు వేసుకుంటా మా సభ్యత్వం మాకు వద్దు అని రిజైన్ చేసుకుంటూ మేము క్వశ్చన్ చేస్తే మొత్తం ప్యానల్ అంతా మీరే నడిపించుకోండి అని ఈ నడిపించేది నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని అందరికీ చాలా క్లియర్గా తెలుసు దట్టు దాని వెనకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఒకటి వచ్చేసాయి రెండోది అజమాయిషి మా చేతిలోంచి జారిపోయింది అని నాగబాబు నేను వచ్చి వేలు చూపించిన తర్వాత కూడా గెలవలేదా ఈ ప్యానల్ ఇది నాకు అవమానం కింద తీసుకుని మా అసోసియేషన్ సభ్యత్వానికి అతను రాజీనామా చేశాడు చాలా చాలా గ్రేట్ నాగబాబు గారు మీరే కాదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మా సభ్యత్వానికి రిజైన్ చేసి ఉండుంటే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మా సభ్యులు అందరూ కూడా మీరు ఇండస్ట్రీకి పట్టిన శనే కానీ మీరు ఇండస్ట్రీకి ఏ విధంగానూ ఉపయోగపడరు ఎందుకంటే
మీ హీరోల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప బయటోల్ని ఎవర్ని రానివరు ఎంకరేజ్ చేయరు కొత్త హీరోల్ని ఇంట్రోడ్యూస్ చేయరు అని చెప్పి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా చాలా క్లియర్ గా తెలుసు అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు మీకు ఒక ఏదో 4-5 సినిమాల్లో చిరంజీవి అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడిపోయారని చెప్పి ఆయన సంఘ సంస్కర్తలాగా మీరు ప్లీజ్ అండి ఎక్కడ ఓ చెప్పకండి ఇంకా ప్రకాష్ రాజుకి వాదించే ఒక గుణం ఉందనో లేకపోతే నాలెడ్జ్ ఉందనో అతను గొప్పోడు ఎలా అవుతాడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు అవుతారా మంచితనం వేరు నాలెడ్జ్ వేరు అని చెప్పి నాగబాబుకు తెలియదా అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో శుభ్రంగా చేతులు కాల్చుకున్నారు ఈ ప్రకాష్ రాజు గారు అన్ని చోట్ల వేలు పెట్టి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన ఏదో నేను ఓడిపోడు చేస్తాను అని చెప్పి ఓకే ఆయన మంచోడు అవ్వచ్చు చెడ్డోడు అవ్వచ్చు నేను సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకోవట్లేదు కానీ శ్రీరెడ్డిని ఏడిపించిన వాళ్ళందరూ ఆ రోజు ద్రౌపదిని బట్టలు ఒలిచేస్తే చుట్టుపక్కల నవ్విన ఆ దుశ్శాసనుడితో సహా ఉన్న కౌరవులందరూ ఎవరెవరు ఎంజాయ్ చేశారో ఆ తర్వాత కాలంలో ఎలా కుక్క చావు చచ్చారో అలాగా ఈరోజు శ్రీరెడ్డిని చూసి నవ్విన వాళ్ళందరూ ఈరోజు ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి అయ్యో బాబోయ్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడులాగా మంచి తీర్పులు ఇస్తారని అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను క్యాస్ట్ ఫీలింగ్స్ మోహన్ బాబు గారికి లేవు రెండోది మీరే బాబు మీరే దిక్కుబాబు అని అంటే కంపల్సరీ న్యాయం చేసి పంపిస్తారనేది నేను నమ్ముతున్నాను సో మోహన్ బాబు గారు తీర్పుల మీద కానీ మోహన్ బాబు గారు బిహేవియర్ మీద కానీ విష్ణుబాబు గారి మీద మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ వాళ్ళు చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ అసలు వీళ్ళ కాళ్ళ గోరికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ జో అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరు అనమాట నాకు తెలుసు నేను గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి ఓటమిని అంగీకరించండి మేమందరం మా సభ్యులందరూ ఒక ఇంటి వాళ్ళం మేమందరం కలిసి పనిచేసుకుంటాం అన్నవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు మేము కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాల బెనర్జీ ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలీదు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు షేమ్ ఇంకా ఆ తనీష్ చెప్పే అక్కర్లేదు అతని గురించి మాట్లాడక్కర్లేదు కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు శ్రీకాంత్ గారు ఎప్పుడో మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్లోకి వెళ్ళి మీ సొంత ఇంట్లో తలుపులు వేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులు వేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్ళేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని తిట్టి నన్ను తిట్టి లేకపోతే ఇంకొకళ్ళని తిట్టి 24 గంటలు మీరు సేవే దేశానికి సేవ చేస్తాం రాష్ట్రానికి సేవ చేస్తాం మా అసోసియేషన్లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను మీరేం చెప్పారు మా అసోసియేషన్లో ఓటేయడానికి వచ్చినప్పుడు ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు ఏంటి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నన్నే కాదు
అసహాయ స్థితిలో ఉన్న ఏ ఆడదైనా మా అసోసియేషన్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నప్పుడు నీకు ఏం జరిగిందమ్మా ఆ నీకు ఎవరు అన్యాయం చేశారు అని కూర్చోపెట్టి మాట్లాడాల్సిన మీరు నేను మా అసోసియేషన్ లో కార్డు మా అసోసియేషన్ లో కార్డు నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రాదు కాకపోతే నేను అందరూ అనుకుంటున్నారు ఏంటంటే కార్డు కోసం శ్రీరెడ్డి బట్టలు ఇప్పింది కాదు మా అసోసియేషన్ అనేది ఆర్టిస్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా అసోసియేషన్ దగ్గరికి తీసుకుని మాట్లాడుతది నీకేం ఏమైంది ఏం హెల్ప్ కావాలి మా దగ్గర నుంచి అని మా తరపు నుంచి ఆ అన్యాయం చేసిన పర్సన్ నిలబెట్టి శిక్షిస్తదన్నమాట అలా చేయమని చెప్పి నేను మా అసోసియేషన్ ముందు బట్టలు ఇప్పాను ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరో కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఈ నేషనల్ మీడియాని గ్రాబ్ చేయడానికి చుమ్మా బురద జల్లుతున్నారు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత నేను మొత్తం ఫోటోలు వాయిస్ రికార్డులు అండ్ ఆల్సో చాటింగ్లు అన్ని బయట వేసాను అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను నేను కరెక్ట్ అవతల పర్సన్ చేసిన తప్పులేంటో అన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను మా అసోసియేషన్ అప్పుడున్న పెద్దలు అంటే సో కాల్డ్ మెగాస్టార్ చేతిలో ఉన్న ఆ పెద్దలు ఎవరు ఏమి చేయలేకపోయారు మెగాస్టార్ ఏం చేయలేకపోయారు ఎవరు ఏం చేయలేకపోయారు మురళీమోహన్ గారు కూడా చాలా చండాలంగా మాట్లాడారు వీళ్ళందరూ మనం పెద్దలు అని పిలుచుకోవడం మన దురదృష్టం అర్థమవుతుందా ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యాయం చేస్తారు న్యాయం చేయకపోతే దబాయించి అడగండి మోహన్ బాబు గారు మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆయన దగ్గర చాలా చనువుగా అడగచ్చు అని నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించుకోండి అన్యాయం ఎక్కడుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళకి సభ్యులందరికీ అర్థమైంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ప్రజలు కూడా ఒక దున్నపోతు ఏదో దేంట్లోనో పడి మేసినట్టు అంటే నేను ఇంకా దానికి చెప్పలేను ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని దేవుళ్ళని లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద భీముడు అని వాళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు అని చెప్పి గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వరకు చూడండి అంతేగాని వాళ్ళని దేవుళ్ళని చేయకండి ఇంకొకటి నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎప్పుడు గారు అన్య కడుపులు కాలులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ పర్సన్స్ కాదు దేశానికి సేవ చేయడానికి లేకపోతే చదువుకోని వాళ్ళందరూ ఇదేంటి రాష్ట్రానికి ఏదో చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా కొంచెమైనా కళ్ళు తెరవండి మేము మా కులపోడు మా కులపోడు అన్నారు లేకపోతే ఇదేంటి వీడు ఇదేంటి మా ఫేవరెట్ యాక్టరు కాబట్టి వాడిని ఏం అనకూడదు ఈ గుడ్డి సంస్కారాల్లోంచి బయటకు రండి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చక్క పెట్టుకోండి మీ ఫైనాన్షియల్గా మీరు ఎదగండి మీ జీవితంలో ఉన్న పెళ్ళాలని సరిగ్గా చూసుకోండి అవి ఎక్కడికి పోకపోకుండా మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలకి రీచ్ అయ్యేలాగా కష్టపడి ఆ గోల్ని రీచ్ అవ్వండి మీరు అర్థమవుతుందా చాలా ఉన్నాయి మనకు జీవితంలో పనులు ఈ మూవీ ఆర్టిస్టులు గొడవలు మీకెందుకు ఎందుకు కింద పిచ్చ పిచ్చ కామెంట్లన్నీ వినండి ఊరుకోండి అంతే ఈ ఆర్టిస్టులు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేసానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్ ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయిందని ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనే పరువు తీయలేదు ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలుసు ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు ఈ రోజు నేను కాదు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీస్తుంది ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా ఇంత చండాలమా ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని మీ నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమి అనలేను ఆర్టిస్టులు పరువులు తీసుకున్నది మీరు శ్రీరెడ్డి కాదు ఈ రోజు శ్రీరెడ్డిని విలన్ చేయకండి అందరి ముందు శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను లేదంటే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన వాళ్ళని అడుగుతాను నేను అడగడం అనేది నా కోసం కాదు నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి ఓకేనా ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది
ఈ బ్లాక్ మెయిల్ చేశారు, డబ్బులు వచ్చింది, గాడి గుడ్ సెటిల్ అయిపోయింది, ఒక్క సెటిల్ అయ్యాను నేను. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా? ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు. నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా, ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే, ఒరే కర్మ అనేది వదలరా, ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు. నీ బాత్రూమ్ లో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు. ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది. ఆ అమ్మాయిని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు. అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి. ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు, చూసి ఫీల్ అవుతాం. అది నా నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్ లోకి వెళ్తుంది. ఒక ఈ ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు. అంతే, దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి, ఎంతో మంది ఆడపిల్లల్ని ఏడిపించు. ఏముంది, మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు, బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళిన సంస్కారం నీకుందనుకో, పిచ్చి కామెంట్లు అన్ని పెట్టండి. నాకే కాదు అందరికీ పెడతారు కదా, డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి. నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా, అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను. సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్మ అనేది ఒకటి అర్థం చేసుకోండి, లబ్బర్ బ్యాండ్ లాంటిది, అది మళ్ళీ తిరిగి తిరిగి మనకు వచ్చి కొడతా ఉంటుంది. అందుకని ఆ రోజు శ్రీరెడ్డి ఎలా అయితే నంగాగా కూర్చుని ఏడిపించి చుట్టూ నవ్వారో, ఈరోజు అదే వాళ్ళు నా ప్లేస్లో కూర్చుని ఏడుస్తున్నారు. అది ద్రౌపది మహాభారతం రిపీట్ అయింది అనుకుంటారా? లేకపోతే ఈ రోజుల్లో కూడా కర్మ వెంటాడుతుందరా, నాయన మనకి ఎందుకు వచ్చింది ఈ చెత్త అని, మనం ఎవరి జోలికి వెళ్ళకపోకుండా మనం బతికేదో మనం బతుకుతామా, మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ బ్లెస్ మీ ఆల్వేస్, ట్రస్ట్ మీ ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి. నేను ఇప్పుడు భవానీ మాల్దో అన్నాను కాబట్టి ఏ దెయ్యాలు నన్ను పట్టవు. ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏం జరిగినాయి అని ఒకసారి ఆ గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ దృష్టిలో ఏం జరిగింది? శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్తో కడగాలని ఒకళ్ళు, శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు, బెనర్జీ నా ఫోన్ నెంబర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి నన్ను అవమానించారు, శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు, ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మీ మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచిండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలా ఏడ్చేవాళ్ళా మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి,
అసలైన అన్యాయం గురించి మాన బంగాల గురించి స్త్రీల మీద జరుగుతున్న అగాయిత్యాల గురించి నిన్ను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు ఈ రోజు ఒక పదవి కోసం ఎంత మంది గుక్కపెట్టి ఏడుస్తున్నారు సిగ్గుండాలి మీ అందరికి ఇంకా ఆ హేమగారు ఒంటి మీద బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అటు ఇటు పరుగులు ఆ ప్రగతి గారు ఆ గంతులేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినాయో ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఒక సేవే కదా మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో ఎందుకు ఇంత ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు నేను అడుగుతున్నా అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానెల్ అంతా చేస్తుంది నాకు అర్థం కాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సేవ కోసం అని వచ్చుండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది ఆయన ఫేస్లోనే అర్థమైపోయింది విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు ఇంకా నేను దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు ఇది అంతా మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు సెకండ్ డ్రామా పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు సో ఈ మెగాస్టార్ కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్లు అవ్వచ్చు ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు ఇంకొకటి అండి ప్రెస్ని వీళ్ళందరూ తిడతారండి ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి నాకు అర్థం కాదు ప్రెస్ వాళ్ళకి సిగ్గులేదా ఆ హేమ ఎన్నిసార్లు చీతు అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మోస్తుంది ఎందుకు నాకు అర్థం కాలేదు ఓకే దాని పక్కన పెట్టేసేయండి ఈరోజు ఈ కాపు వర్సెస్ కమ్మ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది మెగాస్టార్ ఓడిపోవడం అసలు చరిత్రలో లేదనుకోవడానికి లేదు అంతకుముందు మెగాస్టార్ ఓడిపోయాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఓడిపోయారు కాబట్టి ఇది వాళ్ళ కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు కానీ ఆ పర్టిక్యులర్ శాడిజానికి సంబంధించి వీళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది వీళ్ళ అజమాయిషి ఏంటి వీళ్ళ పెత్తనం ఏంటి అని ఒక తిరుగుబాటు ఇండస్ట్రీలో మొదలైంది సో ఈ తిరుగుబాటు మొదలవ్వడం అలాగే వీళ్ళ మీద ఒకంత అసహనానికి అండ్ ఆల్సో నిరుత్సాహానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ గురవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా చాలామంది విరక్తి చెందిపోయారనమాట ఇంకా ఈ ఆడవుండలో నేను మాలలో అన్నాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు నేను ఉండలో అన్నాను నేనేం తప్పుగా మాట్లాడలేదు సో వీళ్ళందరూ ఏమైపోయారు మొత్తం మా సభ్యులకి విరక్తి వచ్చేసి ఈ మొత్తం ఆడవుండలందరినీ ఉండగట్టేసి పక్కన పాడేశారు ఒక్కళ్ళకు కూడా ఓట్ అయిపోకుండా ఈ సో కాల్డ్ జీవిత సో కాల్డ్ హేమ సో కాల్డ్ ఏంటి కరాటే కళ్యాణి వీళ్ళందరూ ఏం గొడవలు చేసుకుని ఏం నాన్సెన్స్లు సృష్టించారో మీకు తెలుసు కాబట్టి విరక్తి చెందిపోయి అసలు వీళ్ళని ఎవరిని ఎవరికి ఓట్ అయిపోకుండా చాలా హుందాగా ఉండే శ్రీలక్ష్మి గారు అండ్ ఆల్సో ఒకళ్ళు ఇద్దరు లేడీస్కి వాళ్ళు ఓటేశారు సో చాలా చాలా బాగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఉద్దేశాలని మా సభ్యులందరూ ఒక తీర్పిస్తే
ఈరోజు ప్రకాష్ రాజ్ అండ్ కో వచ్చి మీడియా ముందు దొంగ ఏడుపులు దొంగేషాలు వేసుకుంటా మా సభ్యత్వం మాకు వద్దు అని రిజైన్ చేసుకుంటూ మేము క్వశ్చన్ చేస్తే మొత్తం ప్యానెల్ అంతా మీరే నడిపించుకోండి అని ఈ నడిపించేది నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని అందరికీ చాలా క్లియర్ గా తెలుసు. దట్టు దాని వెనకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఒకటి వచ్చేసాయి. రెండోది అజమాయిషి మా చేతిలోంచి జారిపోయింది అని నాగబాబు నేను వచ్చి వేలు చూపించిన తర్వాత కూడా గెలవలేదా ఈ ప్యానెల్, ఇది నాకు అవమానం కింద తీసుకుని మా అసోసియేషన్ సభ్యత్వానికి అతను రాజీనామా చేశాడు. చాలా చాలా గ్రేట్ నాగబాబు గారు. మీరే కాదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మా సభ్యత్వానికి రిజైన్ చేసి ఉండుంటే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మా సభ్యులు అందరూ కూడా. మీరు ఇండస్ట్రీకి పట్టిన శనే కానీ మీరు ఇండస్ట్రీకి ఏ విధంగానూ ఉపయోగపడరు. ఎందుకంటే మీ హీరోల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు, ఎంకరేజ్ చేయరు, కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయరు అని చెప్పి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు మీకు ఒక ఏదో 4-5 సినిమాల్లో చిరంజీవి మీకు అంటే మీ డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడిపోయారని చెప్పి ఆయన సంఘ సంస్కర్తలాగా మీరు ప్లీజ్ అండి ఎక్కడ ఓ చెప్పకండి. ఇంకా ప్రకాష్ రాజుకి వాదించే ఒక గుణం ఉందనో లేకపోతే నాలెడ్జ్ ఉందనో అతను గొప్పవాడు ఎలా అవుతాడు? నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా? మంచితనం వేరు నాలెడ్జ్ వేరు అని చెప్పి నాగబాబుకు తెలీదా? అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో శుభ్రంగా చేతులు కాల్చుకున్నారు ఈ ప్రకాష్ రాజ్ గారు. అన్ని చోట్ల వేలు పెట్టి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన ఏదో నేను ఓడిపోడు చేస్తాను అని చెప్పి. ఓకే ఆయన మంచోడు అవ్వచ్చు చెడ్డోడు అవ్వచ్చు, నేను సర్టిఫికేట్ ఇవ్వాలని అనుకోవట్లేదు. కానీ శ్రీరెడ్డిని ఏడిపించిన వాళ్ళందరూ ఆ రోజు ద్రౌపదిని బట్టలు ఒలిచేస్తే చుట్టుపక్కల నవ్విన ఆ దుశ్శాసనుడితో సహా ఉన్న కౌరవులందరూ ఎవరెవరు ఎంజాయ్ చేశారో ఆ తర్వాత కాలంలో ఎలా కుక్క చావు చచ్చారో అలాగా ఈరోజు శ్రీరెడ్డిని చూసి నవ్విన వాళ్ళందరూ ఈరోజు ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి అయ్యో బాబోయ్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు. సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి. ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడులాగా మంచి తీర్పులు ఇస్తారని, అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. క్యాస్ట్ ఫీలింగ్స్ మోహన్ బాబు గారికి లేవు. రెండోది మీరే దిక్కుబాబు అని అంటే కంపల్సరీ న్యాయం చేసి పంపిస్తారనేది నేను నమ్ముతున్నాను. సో మోహన్ బాబు గారు తీర్పుల మీద కానీ, మోహన్ బాబు గారు బిహేవియర్ మీద కానీ, వైష్ణుబాబు గారి మీద మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ వాళ్ళు, చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్. కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ, అసలు వీళ్ళ కాళ్ళ గోడికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరు అనమాట. నాకు తెలుసు, నేను గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది. వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి? ఓటమిని అంగీకరించండి. మేమందరం మా సభ్యులందరూ ఒక ఇంటి వాళ్ళం, మేమందరం కలిసి పనిచేసుకుంటాం అన్నవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు? క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు? మేము కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు. చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాలా బెనర్జీ? ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలీదు, ఇప్పటికీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. షేమ్. ఇంకా ఆ తనీష్ చెప్పే అక్కర్లేదు, అతని గురించి మాట్లాడక్కర్లేదు, కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు. శ్రీకాంత్ గారు ఎప్పుడు మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్లోకి వెళ్ళి మీ సొంత ఇంట్లో తలుపులు వేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులు వేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్లేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి
మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని దిట్టి నన్ను దిట్టి లేకపోతే ఇంకొకళ్ళని దిట్టి 24 గంటలు మీరు సేవే 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 దేశానికి సేవ చేస్తాం రాష్ట్రానికి సేవ చేస్తాం మా అసోసియేషన్ లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను మీరేం చెప్పారు మా అసోసియేషన్ లో ఓట్ వేయడానికి వచ్చినప్పుడు ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు ఆ రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి ఆ ఎల్లి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు ఏంటి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నన్నే కాదు అసహాయ స్థితిలో ఉన్న ఏ ఆడదైనా మా అసోసియేషన్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నీకు ఏం జరిగిందమ్మా ఆ నీకు ఎవరు అన్యాయం చేశారు అని కూర్చోపెట్టి మాట్లాడాల్సిన మీరు నేను మా అసోసియేషన్ లో కార్డు మా అసోసియేషన్ లో కార్డు 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు కాకపోతే నేను అందరూ అనుకుంటున్నారు ఏంటంటే కార్డు కోసం శ్రీరెడ్డి బట్టలు ఇప్పింది కాదు మా అసోసియేషన్ అనేది ఆర్టిస్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా అసోసియేషన్ దగ్గరికి తీసుకుని మాట్లాడుతుంది నీకేం ఏమైంది ఏం హెల్ప్ కావాలి మా దగ్గర నుంచి అని మా తరపు నుంచి ఆ అన్యాయం చేసిన పర్సన్ నిలబెట్టి శిక్షిస్తుంది అనమాట అలా చేయమని చెప్పి నేను మా అసోసియేషన్ ముందు బట్టలు ఇప్పాను ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరో కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఈ నేషనల్ మీడియాని గ్రాబ్ చేయడానికి చుమ్మా బురద జల్లుతున్నారు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత నేను మొత్తం ఫోటోలు వాయిస్ రికార్డులు అండ్ ఆల్సో చాటింగ్లు అన్ని బయట వేసాను అప్పుడు నేను ప్రూఫ్ చేసుకున్నాను నేను కరెక్ట్ అవతల పర్సన్ చేసిన తప్పులేంటో అన్ని నేను ప్రూఫ్ చేసుకున్నాను మా అసోసియేషన్ అప్పుడున్న పెద్దలు అంటే సో కాల్డ్ మెగాస్టార్ చేతిలో ఉన్న ఆ పెద్దలు ఎవరు ఏమి చేయలేకపోయారు మెగాస్టార్ ఏం చేయలేకపోయారు ఎవరు ఏం చేయలేకపోయారు మురళీమోహన్ గారు కూడా చాలా చండాలంగా మాట్లాడారు వీళ్ళందరూ మనం పెద్దలు అని పిలుచుకోవడం మన దురదృష్టం అర్థమవుతుందా ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యాయం చేస్తారు న్యాయం చేయకపోతే దబాయించి అడగండి మోహన్ బాబు గారు మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆయన దగ్గర చాలా చనువుగా అడగచ్చు అని నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించుకోండి అన్యాయం ఎక్కడుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళకి సభ్యులందరికీ అర్థమైంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ప్రజలు కూడా ఒక దున్నపోతు ఏదో దేంట్లోనో పడి మేసినట్టు అంటే నేను ఇంకా దానికి చెప్పలేను ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని దేవుళ్ళని లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద భీముడు అని వాళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు అని చెప్పి గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వరకు చూడండి అంతేగాని వాళ్ళని దేవుళ్ళని చేయకండి ఇంకొకటి 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎప్పుడు గారు అన్య కడుపులు కాలులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ పర్సన్స్ కాదు దేశానికి సేవ చేయడానికి లేకపోతే చదువుకోని వాళ్ళందరూ ఇదేంటి రాష్ట్రానికి ఏదో చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా కొంచెమైనా కళ్ళు తెరవండి మేము మా కులపోడు మా కులపోడు అన్నారు లేకపోతే ఇదేంటి వీడు ఇదేంటి మా ఫేవరెట్ యాక్టరు కాబట్టి వాడిని ఏం అనకూడదు ఈ గుడ్డి సంస్కారాల్లోంచి బయటకు రండి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చక్క పెట్టుకోండి మీ ఫైనాన్షియల్గా మీరు ఎదగండి మీ జీవితంలో ఉన్న పెళ్ళాలని సరిగ్గా చూసుకోండి అవి ఎక్కడికి పోకపోతున్నా మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలకి రీచ్ అయ్యేలాగా కష్టపడి ఆ గోల్ని రీచ్ అవ్వండి మీరు అర్థమవుతుందా చాలా ఉన్నాయి మనకు జీవితంలో పనులు ఈ మూవీ ఆర్టిస్టుల గొడవలు మీకెందుకు ఎందుకు కింద పిచ్చ పిచ్చ కామెంట్లన్నీ వినండి ఊరుకోండి అంతే ఈ ఆర్టిస్టులు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేసానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్ ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయిందని ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనేం పరువు తీయలేదు ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత
మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికి తెలుసు. ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు, బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు. ఈ రోజు నేను కాదు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరుగు తీస్తుంది. ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా, ఇంత చండాలమా? ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని మీ నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమీ అనలేను. ఆర్టిస్టులు పరుగులు తీసుకున్నది మీరు, శ్రీరెడ్డి కాదు. ఈ రోజు శ్రీరెడ్డిని విలన్ జయకండి అందరి ముందు. శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను, లేదంటే సినిమా ఆర్టిస్టుకి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్టుకి సంబంధించిన వాళ్ళని అడుగుతాను. నేను అడగడం అనేది నా కోసం కాదు, నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి. ఓకేనా? ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు వచ్చినాయి, గాడిది గుడ్డు సెటిల్ అయిపోయింది, ఒక్క సెటిల్ అయ్యాను నేను. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా? ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు. నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా, ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే ఒరే కర్మ అనేది వదలరా, ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు. నీ బాత్రూంలో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు. ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది. అమ్మాయిల్ని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు. అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి. ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు, చూసి ఫీల్ అవుతాం. అది నా నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్లోకి వెళ్తుంది. ఒక ఈ ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు అంతే. దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి ఎంతోమంది ఆడపిల్లల్ని ఏడిపించు. ఏముంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు, బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళని సంస్కారం నీకు ఉందనుకో, పిచ్చి కామెంట్లు అన్ని పెట్టండి. నాకే కాదు అందరికీ పెడతారు కదా, డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి. నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా, అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను. సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్మ అనేది ఒకటి అర్థం చేసుకోండి, రబ్బర్ బ్యాండ్ లాంటిది, అది మళ్ళీ తిరిగి తిరిగి మనకు వచ్చి కొడతా ఉంటుంది. అందుకని ఆ రోజు శ్రీరెడ్డి ఎలా అయితే నంగాగా కూర్చుని ఏడిపించి చుట్టూ నవ్వారో, ఈరోజు అదే వాళ్ళు నా ప్లేస్లో కూర్చుని ఏడుస్తున్నారు. అది ద్రౌపది మహాభారతం రిపీట్ అయింది అనుకుంటారా, లేకపోతే ఈ రోజుల్లో కూడా కర్మ వెంటాడుతుందరా, నాయన మనకి ఎందుకు వచ్చింది ఈ చెత్త అని, మనం ఎవరి జోలికి వెళ్ళకపోకుండా మనం బతికేదో మనం బతుకుతామో మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ బ్లెస్ మీ ఆల్వేస్, ట్రస్ట్ మీ ఆల్వేస్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. ఏంటి చంద్రముఖిలో దెయ్యం ఏదో పట్టిందా లేకపోతే అరుంధతి పట్టిందా అనుకోకండి. నేను ఇప్పుడు భవానీ మాల్లో ఉన్నాను కాబట్టి ఏ దెయ్యాలు నన్ను పట్టవు. ఎందుకు నవ్వుతున్నానంటే మా అసోసియేషన్లో జరుగుతున్న గొడవల్ని చూసి నవ్వుతున్నాను. ఒకప్పుడు శ్రీరెడ్డి బట్టలు విప్పేసి మా అసోసియేషన్ ముందు కూర్చుంటే ఏం జరిగినాయి అని ఒకసారి ఆ గొడవలన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ దృష్టిలో ఏం జరిగింది? శ్రీరెడ్డి కూర్చున్న చోటుని యాసిడ్తో కడగాలని ఒకళ్ళు, శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్ చేస్తుందని ఒకళ్ళు, బెనర్జీ నా ఫోన్ నెంబర్స్ ఉన్న ఒక అప్లికేషన్ తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టి నన్ను అవమానించారు, శ్రీకాంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అలాగే ఉత్తేజ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు, ఈరోజు కెమెరాల ముందుకు వచ్చి నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు, ఒక హేమ, ఒక జీవిత, వీళ్ళందరూ నన్ను అవహేళన చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెలిసినది కొంచెం తెలియనిది కొంచెం పోపులు తాలింపులు పెట్టి పులిహార కలిపి నన్ను అసహ్యంగా జనాల ముందు చిత్రీకరించారు. ఈరోజు ఏమైంది? ఎందుకు మీడియా ముందుకు వచ్చి నేను ఏడ్చినప్పుడు కనీసం కన్ను తుడవడానికి ఒక్క పర్సన్ రాలేదు, ఒక్క ఆడది రాలేదు, ఒక్క మగాడు రాలేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో? ఈరోజు నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తున్నారు.
ఆఫ్టర్ ఆల్ పదవి కోసం ఇంత ఏడుపు ఎందుకు? అసలు ఉత్తేజ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ భార్య పోయి మీరు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పదవులు ఇది ఆ తర్వాత మళ్ళీ ఈ పదవి పోయిందని ఏడుపు చాలా నాకు చాలా తక్కువ చేసినట్టు అనిపించింది మీ భార్యని. మీ మిమ్మల్ని పక్కన పెట్టండి, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి అన్యాయం జరిగిపోయింది అని గగ్గోలు. ఏ మీరు గెలిచిండుంటే బ్యాలెట్లు అలా అయినాయి, లేకపోతే ఇదేంటి వాళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, మమ్మల్ని కొరికారు, ఇలాని ఏడ్చేవాళ్ళా మీరు? మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి, అసలైన అన్యాయం గురించి, మాన భంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి. నేను నోరు విప్పినప్పుడు కంటి తుడుపుకైనా ఒక్కళ్ళు రాలేదు. ఈరోజు ఒక పదవి కోసం ఇంతమంది గుక్క పెట్టి ఏడుస్తున్నారు, సిగ్గుండాలి మీ అందరికి. ఇంకా ఆ హేమ గారు ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అటు ఇటు పరుగులు. ఆ ప్రగతి గారు ఆ గంతులేసేటప్పుడు చీరలు ఎక్కడికెక్కడికి ఎగిరినయ్యో, ఎందుకో ఇంత వ్యామోహం ఆ పదవి మీద నాకు అర్థం కాలేదు. సేవే పరమార్థం అనుకుంటే ఇందులో మాకు వచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు. మేమందరికీ సేవ చేసుకోవడానికే అంటే అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒక సేవే కదా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఆ సేవ ఏదో. ఎందుకు ఇంత, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? నేను అడుగుతున్నా, అప్పుడు నన్ను పబ్లిసిటీ స్టంట్ అన్నారు కదా, ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ అంతా చేస్తుంది నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సేవ కోసం అని వచ్చిండుంటే ఎవరు సేవ చేస్తే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ఏడుపులు పెడబొబ్బలు నాగబాబు ఇది క్రియేట్ చేసిన డ్రామా అంతా, అంటే రాజీనామాలు ఇవ్వమని చెప్పింది మెగాస్టార్ అండ్ కో అండ్ బ్రదర్ నాగబాబు అండ్ ఆల్సో అలియాస్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చేసిన ప్లానే కదా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మెగా కుటుంబం ఏదైతే 24 సంవత్సరాలు సంథింగ్ సో కాల్డ్ ఇయర్స్ మా గ్రిప్లో ఉన్న మా అసోసియేషన్ చే జారిపోయిందని, మెగాస్టార్ చిరంజీవికి ఎంత యాక్టింగ్ చేసుకుంటూ స్టేజ్ మీద నీళ్లు మింగుతూ ఆ స్పీచ్లోనే అర్థమైపోయింది, ఆయన ఫేస్లోనే అర్థమైపోయింది. విష్ణు గారి ప్యానల్ గెలిచిందని తెలిసినప్పుడే ఆయన ముఖ కవళికలు మారిపోయి ఆ డ్రమాటిక్ వర్డ్స్ ఎలా వచ్చినాయో మీకు తెలుసు. ఇంకా నేను దాని లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది అంతా మెగాస్టార్ డ్రామా అని అందరికీ తెలుసు. సెకండ్ డ్రామా, పబ్లిసిటీ స్టంట్లు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్కి వచ్చి పవన్ కళ్యాణ్ మా అసోసియేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అది మీకు చాలా చాలా బాగా తెలుసు. సో ఈ మెగాస్టార్ కావచ్చు వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, నాగబాబు కోటా శ్రీనివాసరావు గారిని తిట్లు అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. ఇంకొకటి అండి, ప్రెస్ని వీళ్ళందరూ తిడతారండి, ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ ప్రెస్ వాళ్ళని తిడతారండి. నాకు అర్థం కాదు ప్రెస్ వాళ్ళకి సిగ్గులేదా? ఆ హేమ ఎన్నిసార్లు చీతూ చీతూ అన్నా కానీ ఆ ప్రెస్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇదేంటి మైకులు పెట్టడానికి. ఇంకా ఒక పర్టికులర్ ఛానల్ అయితే ఈ ప్రకాష్ రాజ్ ప్యానల్ ఓడిపోయినా గెలిచినా వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని మోస్తుంది, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈరోజు ఈ కాపు వర్సెస్ కమ్మ అయిపోయింది, ఇప్పుడు ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది. మెగాస్టార్ ఓడిపోవడం అసలు చరిత్రలో లేదనుకోవడానికి లేదు. అంతకుముందు మెగాస్టార్ ఓడిపోయాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా ఓడిపోయారు. కాబట్టి ఇది వాళ్ళ కులానికి ఆపాదించడం కరెక్ట్ కాదు, కానీ ఆ పర్టికులర్ శాడిజానికి సంబంధించి వీళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది, వీళ్ళ అజమాయిషి ఏంటి, వీళ్ళ పెత్తనం ఏంటి అని ఒక తిరుగుబాటు ఇండస్ట్రీలో మొదలైంది. సో ఈ తిరుగుబాటు మొదలవ్వడం, అలాగే వీళ్ళ మీద ఒకంత అసహనానికి అండ్ ఆల్సో నిరుత్సాహానికి మా అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ గురవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా చాలామంది విరక్తి చెందిపోయారు అన్నమాట.
ఇంకా ఈ ఆడ ఉండలో నేను నేను మాలలో అన్నాను కాబట్టి నేనేం మాట్లాడట్లేదు నేను ఉండలో అన్నాను నేనేం తప్పుగా మాట్లాడలేదు సో వీళ్ళందరూ ఏమైపోయారు మొత్తం మా సభ్యులకి విరక్తి వచ్చేసి ఈ మొత్తం ఆడ ఉండలందర్ని ఉండకట్టేసి పక్కన పడేశారు ఒక్కళ్ళకి కూడా ఓట్ అయ్యకోకుండా ఈ సో కాల్డ్ జీవిత సో కాల్డ్ హేమ సో కాల్డ్ ఏంటి కరాటే కళ్యాణి వీళ్ళందరూ ఏం గొడవలు చేసుకుని ఏం నాన్ సెన్స్లు సృష్టించారో మీకు తెలుసు కాబట్టి విరక్తి చెందిపోయి అసలు వీళ్ళని ఎవరిని ఎవరికి ఓటు వేయకోకుండా చాలా హుందాగా ఉండే శ్రీలక్ష్మి గారు అండ్ ఆల్సో ఒకళ్ళు ఇద్దరు లేడీస్కి వాళ్ళు ఓటేశారు సో చాలా చాలా బాగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఉద్దేశాలని మా సభ్యులందరూ ఒక తీర్పిస్తే ఈరోజు ప్రకాష్ రాజ్ అండ్ కో వచ్చి మీడియా ముందు దొంగేడుపులు దొంగేషాలు వేసుకుంటా మా సభ్యత్వం మాకు వద్దు అని రిజైన్ చేసుకుంటూ మేము క్వశ్చన్ చేస్తే మొత్తం ప్యానెల్ అంతా మీరే నడిపించుకోండి అని ఈ నడిపించేది నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ అని అందరికీ చాలా క్లియర్గా తెలుసు దట్టు దాని వెనకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఒకటి వచ్చేసాయి రెండోది అజమాయిషి మా చేతిలోంచి జారిపోయింది అని నాగబాబు నేను వచ్చి వేలు చూపించిన తర్వాత కూడా గెలవలేదా ఈ ప్యానెల్ ఇది నాకు అవమానం కింద తీసుకుని మా అసోసియేషన్ సభ్యత్వానికి అతను రాజీనామా చేశాడు చాలా చాలా గ్రేట్ నాగబాబు గారు మీరే కాదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మా సభ్యత్వానికి రిజైన్ చేసి ఉండుంటే కనుక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మా సభ్యులు అందరూ కూడా మీరు ఇండస్ట్రీకి పట్టిన శనే కానీ మీరు ఇండస్ట్రీకి ఏ విధంగానూ ఉపయోగపడరు ఎందుకంటే మీ హీరోల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారు తప్ప బయట వాళ్ళని ఎవరిని రానివ్వరు ఎంకరేజ్ చేయరు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయరు అని చెప్పి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చాలా చాలా క్లియర్గా తెలుసు అండ్ ఆల్సో శ్రీకాంత్ గారు మీకు ఒక ఏదో 4-5 సినిమాల్లో చిరంజీవి మీకు అంటే మీ డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడిపోయారని చెప్పి ఆయన సంఘ సంస్కర్తలాగా మీరు ప్లీజ్ అండి ఎక్కడ ఓ చెప్పకండి ఇంకా ప్రకాష్ రాజుకి వాదించే ఒక గుణం ఉందనో లేకపోతే నాలెడ్జ్ ఉందనో అతను గొప్పోడు ఎలా అవుతాడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ గొప్పోళ్ళు అవుతారా మంచితనం వేరు నాలెడ్జ్ వేరు అని చెప్పి నాగబాబుకు తెలీదా అండ్ ఆల్సో కన్నడ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో శుభ్రంగా చేతులు కాల్చుకున్నారు ఈ ప్రకాష్ రాజు గారు అన్ని చోట్ల వేలు పెట్టి ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు ఆయన ఏదో నేను ఓడిపోడు చేస్తాను అని చెప్పి ఓకే ఆయన మంచోడు అవ్వచ్చు చెడ్డోడు అవ్వచ్చు నేను సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకోవట్లేదు కానీ శ్రీరెడ్డిని ఏడిపించిన వాళ్ళందరూ ఆ రోజు ద్రౌపదిని బట్టలు ఒలిచేస్తే చుట్టుపక్కల నవ్విన ఆ దుశ్శాసనుడితో సహా ఉన్న కౌరవులందరూ ఎవరెవరు ఎంజాయ్ చేశారో ఆ తర్వాత కాలంలో ఎలా కుక్క చావు చచ్చారో అలాగా ఈరోజు శ్రీరెడ్డిని చూసి నవ్విన వాళ్ళందరూ ఈరోజు ఏడ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చి అయ్యో బాబోయ్ అని ఏడుస్తున్నారు ఇప్పుడు సో ఇండస్ట్రీకి మంచి రోజులు ఇప్పుడు మొదలయ్యాయి ఇక నుంచి మోహన్ బాబు గారు పెదరాయుడులాగా మంచి తీర్పులు ఇస్తారని అలాగే దాసరి నారాయణరావు గారు పోయిన తర్వాత ఆయనంతటి లెవెల్ కన్నా ఇంకా ఎక్కువ లెవెల్కి ఆయన మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను క్యాస్ట్ ఫీలింగ్స్ మోహన్ బాబు గారికి లేవు రెండోది మీరే బాబు మీరే దిక్కుబాబు అని అంటే కంపల్సరీ న్యాయం చేసి పంపిస్తారనేది నేను నమ్ముతున్నాను సో మోహన్ బాబు గారు తీర్పుల మీద కానీ మోహన్ బాబు గారు బిహేవియర్ మీద కానీ విష్ణుబాబు గారి మీద మనోజ్ గారి మీద చాలా చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ వాళ్ళు చాలా ఉత్తమమైన క్యారెక్టర్స్ కంపారిటివ్లీ మెగా ఫ్యామిలీ అసలు వీళ్ళ కాళ్ళ గోరికి కూడా వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీ జో అంటే కంపేర్ చేసుకోవడానికి కూడా సరిపోరన్నమాట నాకు తెలుసు నేను గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తుంటే అసహ్యంగా ఉంది వచ్చి రాజీనామాలు చేయడం ఏంటి ఓటమిని అంగీకరించండి మేమందరం మా సభ్యులందరం ఒక ఇంటి వాళ్ళం మేమందరం కలిసి పనిచేసుకుంటాం అన్నవాళ్ళు ఈరోజు ఇండస్ట్రీని రెండుగా ఎందుకు చీలుస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు రెండుగా చీలుస్తున్నారు మేము కలిసి పనిచేసుకుంటాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు మీకు సేవే లక్ష్యం అనుకుంటే బెనర్జీ వచ్చి మీకు ఎప్పటి నుంచో తెలుసు అంటున్నారు చనువుతో ఏదో ఒక చిన్న మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఏడవాలా బెనర్జీ
ఉత్తేజ్ గారు ఇంట్లో వాళ్ళ ఆవిడ కార్యం అయిందో లేదో నాకు తెలియదు ఇప్పటికి ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు షేమ్ ఇంకా ఆ తనీష్ చెప్పేయక్కర్లేదు అతని గురించి మాట్లాడక్కర్లేదు కొన్ని కొన్ని క్యారెక్టర్ల గురించి మనం మాట్లాడక్కర్లేదు శ్రీకాంత్ గారు ఎప్పుడు మీకొక్కరికే ఉపయోగపడ్డారని చెప్పి ఎంతో మందికి అన్యాయం జరిగితే సరే ఇవన్నీ పక్కన పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్ లోకి వెళ్లి మీ సొంత ఇంట్లో తలుపులేసుకున్నట్టు మా అసోసియేషన్ మా ఛాంబర్ తలుపులేసి శ్రీరెడ్డి మీద కుళ్ళు రాజకీయాలన్నీ రచించి మీడియా మీదకి రాళ్ళేసి కొట్టించి కుళ్ళు మాటలన్నీ మీడియాకి మాట్లాడి మీడియా నా మీద పగబట్టింది అని మాట్లాడి జగన్ గారిని తిట్టి నన్ను తిట్టి లేకపోతే ఇంకొకళ్ళని తిట్టి 24 గంటలు మీరు సేవే 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 దేశానికి సేవ చేస్తాం రాష్ట్రానికి సేవ చేస్తాం మా అసోసియేషన్ లో సభ్యులకు సేవ చేస్తాం అన్న వాళ్ళు ఇన్ని కుళ్ళు రాజకీయాలు ఎందుకు రచిస్తున్నారో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు చెప్పాలని కోరుకుంటున్నాను మీరేం చెప్పారు మా అసోసియేషన్ లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎవరు గెలిచినా నాకు ఒకటే అని అన్నారు ఏ ఇప్పుడు పెద్దరికం తీసుకుని ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి గెలుపుని ఓటమికి ఈక్వల్ గా తీసుకోండి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు ఏంటి పెద్ద మనిషి తీర్పు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనిషి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి నన్నే కాదు అసహాయ స్థితిలో ఉన్న ఏ ఆడదైనా మా అసోసియేషన్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందన్నప్పుడు నీకు ఏం జరిగిందమ్మా నీకు ఎవరు అన్యాయం చేశారు అని కూర్చోపెట్టి మాట్లాడాల్సిన మీరు నేను మా అసోసియేషన్ లో కార్డు మా అసోసియేషన్ లో కార్డు 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు కాకపోతే నేను అందరూ అనుకుంటున్నారు ఏంటంటే కార్డు కోసం శ్రీరెడ్డి బట్టలు ఇప్పింది కాదు మా అసోసియేషన్ అనేది ఆర్టిస్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా అసోసియేషన్ దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది నీకేం ఏమైంది ఏం హెల్ప్ కావాలి మా దగ్గర నుంచి అని మా తరపు నుంచి ఆ అన్యాయం చేసిన పర్సన్ నిలబెట్టి శిక్షిస్తుంది అనమాట అలా చేయమని చెప్పి నేను మా అసోసియేషన్ ముందు బట్టలు ఇప్పాను ఆ రోజు ఉన్న పెద్దలు ఎవరో కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోతే ఈ నేషనల్ మీడియాని గ్రాబ్ చేయడానికి చుమ్మా బురద జల్లుతున్నారు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత నేను మొత్తం ఫోటోలు వాయిస్ రికార్డులు అండ్ ఆల్సో చాటింగ్లు అన్ని బయట వేసాను అప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను నేను కరెక్ట్ అవతల పర్సన్ చేసిన తప్పులేంటో అన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను మా అసోసియేషన్ అప్పుడున్న పెద్దలు అంటే సో కాల్డ్ మెగాస్టార్ చేతిలో ఉన్న ఆ పెద్దలు ఎవరు ఏమి చేయలేకపోయారు మెగాస్టార్ ఏం చేయలేకపోయారు ఎవరు ఏం చేయలేకపోయారు మురళీమోహన్ గారు కూడా చాలా చండాలంగా మాట్లాడారు వీళ్ళందరూ మనం పెద్దలు అని పిలుచుకోవడం మన దురదృష్టం అర్థమవుతుందా ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చినాయి అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యాయం చేస్తారు న్యాయం చేయకపోతే దబాయించి అడగండి మోహన్ బాబు గారు మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఆయన దగ్గర చాలా చనువుగా అడగచ్చు అని నేను నమ్ముతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఇక నుంచి అయినా ఎవరిని నమ్మాలో మీరు నిర్ణయించుకోండి అన్యాయం ఎక్కడుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా అసోసియేషన్ వాళ్ళకి సభ్యులందరికీ అర్థమైంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ప్రజలు కూడా ఒక దున్నపోతు ఏదో దేంట్లోనో పడి మేసినట్టు అంటే నేను ఇంకా దానికి చెప్పలేను ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి వాళ్ళని దేవుళ్ళని లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద భీముడు అని వాళ్ళు గ్రేట్ ఆర్టిస్టులు అని చెప్పి గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ వరకు చూడండి అంతేగాని వాళ్ళని దేవుళ్ళని చేయకండి ఇంకొకటి 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు ఎప్పుడు గారు అన్య కడుపులు కాలులు చేసిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ పర్సన్స్ కాదు దేశానికి సేవ చేయడానికి లేకపోతే చదువుకోని వాళ్ళందరూ ఇదేంటి రాష్ట్రానికి ఏదో చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా కొంచెమైనా కళ్ళు తెరవండి మేము మా కులపోడు మా కులపోడు అన్నారు లేకపోతే ఇదేంటి వీడు ఇదేంటి మా ఫేవరెట్ యాక్టరు కాబట్టి వాడిని ఏం అనకూడదు ఈ గుడ్డి సంస్కారాల్లోంచి బయటకు రండి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకోండి మీ ఫైనాన్షియల్గా మీరు ఎదగండి
మీ జీవితంలో ఉన్న పెళ్ళాల్ని సరిగ్గా చూసుకోండి, అవి ఎక్కడికి పోకపోకుండా. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో వాళ్ళ ఆశలకు రీచ్ అయ్యేలాగా కష్టపడి ఆ గోల్ని రీచ్ అవ్వండి. మీరు అర్థమవుతుందా, చాలా ఉన్నాయి మనకు జీవితంలో పనులు. ఈ మూవీ ఆర్టిస్టులు గొడవలు మీకెందుకు, ఎందుకు కింద పిచ్చ పిచ్చ కామెంట్లన్నీ వినండి, ఊరుకోండి అంతే. ఈ ఆర్టిస్టులు ఇలా కొట్టుకుంటా ఉంటారు అని వాళ్ళు ఆల్రెడీ, నేను మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసేస్తానని చెప్పేసి పిచ్చి నాటకాలు ఈ బెనర్జీ సో కాల్డ్, ఇంకా ఇదేంటి శ్రీకాంత్ గీకాంత్ వీళ్ళందరూ చాలా మంది చాలా మాట్లాడారు మా అసోసియేషన్ పరువు పోయింది పరువు పోయింది పరువు పోయిందని. ఇప్పుడు పరువు తీసుకుంటున్న దానికన్నా నేనే పరువు తీయలేదు. ఆ రోజు నీతులు చెప్పిన పెద్ద తాతలందరూ ఈ రోజు కూర్చుని ఇదేంటి ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆ రోజు బుద్ధున్న వాళ్ళు ఈ రోజు బుద్ధి లేకుండా పోయారు, బుద్ధి లేని సన్నాసులు అయిపోయారు వీళ్ళు. ఈ రోజు నేను కాదు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీసింది. ఆర్టిస్టులు అంటే ఇంత నీచమా, ఇంత చండాలమా? ఆ హేమ కరాటే కళ్యాణి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు జిమ్ముకుని మీ నువ్వు వేసి అంటే నువ్వు వ్యభిచారి అని చెప్పేసి తిట్టుకునే కొంతమంది ఆడవాళ్ళని నేను ఇంకేమి అనలేను. ఆర్టిస్టులు పరువులు తీసుకున్నది మీరు, శ్రీరెడ్డి కాదు. ఈ రోజు శ్రీరెడ్డిని విలన్ జయకండి అందరి ముందు. శ్రీరెడ్డి ఏది ఉంటే అది ఖచ్చితంగా మొహం మీద చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కొంచెం న్యాయం చేయండి అని కన్సర్న్ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని అడుగుతాను, లేదంటే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయితే సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన వాళ్ళని అడుగుతాను. నేను అడగడం అనేది నా కోసం కాదు, నా వెనకాల నలిగిపోతున్న ఎన్నో ఆడదాని జీవితాల గురించి. ఓకేనా, ఆ మంచిదానాన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు వచ్చినాయి, గాడి గుడ్డు సెటిల్ అయిపోయింది, ఒక్క సెటిల్ అయ్యాను నేను. నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసారా? ప్రతి జీవితంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమవుతుందా? ప్రతి వాళ్ళని గుడ్డిగా మనం తిట్టకూడదు. నోటు ఉంది కదా అని చెప్పి మనం ఎవరో వాళ్ళకి కనబడం కదా, ఏదో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని కింద ఒక మెసేజ్ పాడేద్దాం అంటే, ఒరే కర్మ అనేది వదలరా, ప్రకృతి అనేది అబ్జర్వ్ చేస్తానే ఉంటుంది. నీ బుద్ధిని ఎప్పుడు మానిటర్ అవుతానే ఉంటావు. నీ బాత్రూంలో నీది ఎవరో చూడట్లేదు అని అనుకోకు. ప్రకృతి అనేది నువ్వు ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు మానిటర్ చేస్తుంది. అమ్మాయిల్ని అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు నాశనమే అవుతాడు. అలాగా బుద్ధి కూడా పెట్టుకోకండి, ఒక కామెంట్ పెట్టినా కూడా అది తప్పే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే కూడా మీరు నాకు కనబడరు, చూసి ఫీల్ అవుతాం. అది నా నేను ఎప్పుడైతే బాధపడ్డానో అది నీ బ్యాగ్లోకి వెళ్తుంది. ఒక ఈ ఒక అమ్మాయి నీ గురించి బాధపడిందిరా అని చెప్పి అప్పుడు ఆ కర్మ నువ్వు మోసుకుంటావు అంతే. దానికి సిద్ధమైపోతే నువ్వు ఇదేంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఏడిపించు. ఏముంది మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమో పతివ్రతలు, బయట వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడచ్చు అనే కుళ్ళిన సంస్కారం నీకుందనుకో, పిచ్చి కామెంట్లు అన్ని పెట్టండి. నాకే కాదు అందరికీ పెడతారు కదా, డిస్లైక్లు కొట్టి పిచ్చి కామెంట్లు పెట్టి. నువ్వు నమ్మిందే సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటావు కదా, అలా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నమ్ముకుంటే కనుక నేనేమి చేయలేను. సో నేను ఈ మెసేజ్ ఇచ్చింది పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళకి. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్మ అనేది ఒకటి అర్థం చేసుకోండి, లబ్బర్ బ్యాండ్ లాంటిది, అది మళ్ళీ తిరిగి తిరిగి మనకు వచ్చి కొడతా ఉంటుంది. అందుకని ఆ రోజు శ్రీరెడ్డి ఎలా అయితే నంగాగా కూర్చుని ఏడిపించి చుట్టూ నవ్వారు, ఈ రోజు అదే వాళ్ళు నా ప్లేస్లో కూర్చుని ఏడుస్తున్నారు. అది ద్రౌపది మహాభారతం రిపీట్ అయింది అనుకుంటారా, లేకపోతే ఈ రోజుల్లో కూడా కర్మ వెంటాడుతుందరా, నాయన మనకి ఎందుకు వచ్చింది ఈ చెత్త అని, మనం ఎవరి జోలికి వెళ్ళకపోకుండా మనం బతికేదో మనం బతుకుతామా, మంచిది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ బ్లెస్ మీ ఆల్వేస్, ట్రస్ట్ మీ ఆల్వేస్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.